హాయ్ అండి వెల్కమ్ టు మ్యాజిక్ మామ్ ఛానల్ నేను ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికంటే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక గిన్నెలోకి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకొని వేడి పెట్టుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి పాలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగిన తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి వాటర్లో అయినా కలుపుకోవచ్చు లేదంటే చల్లటి పాలల్లో కానీ కలుపుకోవాలి ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసాక కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి పాలనేవి పైన మీగడ పేర్కోకుండా కలుపుతూ ఉండాలి ఇవి కొద్ది కొద్దిగా చిక్కపడుతూ ఉంటాయి పాలనేవి ఇలా చిక్కదనం వచ్చాక బాగా చిక్కదనం వచ్చాక నేను వీడియోలో చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక పావు కప్ షుగర్ వేసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి షుగర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు షుగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరీ ఇచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది కదా ఇప్పుడు చల్లారిపోయిందండి చిక్కగా అయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రూట్స్ వేసుకోవాలి నేను యాపిల్ యాపిల్ ముక్కలు సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వేసాను దానిమ్మ గింజలు మీకు అండి ఇందులో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు బనానా కట్ చేసిన ముక్కలు వేసుకున్నాను సన్నగా గ్రేప్స్ అండి గ్రేప్స్ డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్నగా ముక్కలు తరిగి కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను కొన్ని కాజు వేసాను కొన్ని ఆల్మండ్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చితే ఇందులో ఇంకా మ్యాంగో కానీ సపోటా కానీ మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యాక తీసుకుంటే చాలా క్రీమీ టెక్చర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగా వచ్చిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్